हेलो गाइस, वेलकम टू माय यूट्यूब चैनल मामा कुचीज। वीडियो स्पेशल एंटंटे लॉर्ड जगन्नाथ रथयात्र अन्नट्टु। सो रथयात्र अनेदि चाला पेद्द फेस्टिवल अन्नट्टु, आल ओवर द वर्ल्ड इदि जरुपुकुंटारु। सो मीरु ऑलरेडी पूरी जगन्नाथ गुरिंचि विनुंटारु। जगन्नाथुडु वच्चेसि वेरोक रूपमु, विष्णु ओक वेरोक रूपमु। कृष्णुनि श्रीकृष्णुनि मरणं तर्वात విష్ణువు యొక్క అనదర్ రూపం వచ్చేసి జగన్నాథుడు అన్నట్టు. సో జగన్నాథ్ ఒరిస్సాలో పూరిలో జరిగేది చాలా పెద్ద రథయాత్ర అన్నట్టు. అలాగే జగన్నాథ్ టెంపుల్ ఎక్కడెక్కడైతే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నాయో, రథయాత్ర అనేది మెయిన్ ఫెస్టివల్ అన్నట్టు. ఇంకా అది వచ్చేసి లైక్ మెయిన్ 9 డేస్ జరుగుతుంది, అండ్ 10th డే కూడా కొంచెం ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా అందరూ చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ఐ హోప్ ఈ వీడియో చూసాక చాలామంది సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ జగన్నాథ్ రథయాత్ర వచ్చేసి, ఈ వీడియోలో కనిపించే రథయాత్ర వచ్చేసి ఒరిస్సాలో ఉన్న గున్పూర్ అనే టౌన్లో జరుగుతుంది అన్నట్టు. సో ఈ గున్పూర్లో నేను వెళ్ళలేదు, బట్ నా ఫ్రెండ్ సిద్ధాంత్ వచ్చేసి వెళ్ళాడు అన్నట్టు. అక్కడ ఈ వాళ్ళ విలేజ్లో చాలా మంచి టెంపుల్, పెద్దగా ఉన్న టెంపుల్ ఉంది. సో జగన్నాథ్ టెంపుల్. సో ఇలా ప్రతి ఇయర్ వాళ్ళ ఊర్లో చాలా పెద్ద ఘనంగా చేస్తారు, అండ్ మంచి విషయం ఏంటంటే వాళ్ళ ఇంటికి దగ్గరలోనే 5 మినిట్స్ డిస్టెన్స్ కూడా లేదు, తక్కువ డిస్టెన్స్లోనే ఈ టెంపుల్ ఉంటుంది. చాలా మంచిగా జరుగుతుంది అన్నట్టు. సో ఇవి వచ్చేసి రథయాత్ర అంటే మీకు అర్థమైపోతుంది, రథము అంటే 3 రథాలు ఉన్నాయి అంటే జగన్నాథ్ ఉన్నాడు, 3 రథాలు ఏంటి అనుకుంటున్నారా? సో జగన్నాథ్ టెంపుల్ వెళ్ళిన వాళ్ళకి అర్థమైపోతుంది. టెంపుల్లో జగన్నాథ్తో పాటు తన అన్న వచ్చేసి బలభద్రుడు ఉంటాడు, అండ్ తన సిస్టర్ వచ్చేసి సుభద్రాదేవి ఉంటుంది అన్నట్టు. సో వీళ్ళు ముగ్గురు కంబైన్డ్గా ఉంటారన్నట్టు. సో ముగ్గురికి ఒక్కొక్క రథం ఉంటుంది. సో జగన్నాథ్ రథం వచ్చేసి నందిఘోష్. రథానికి అలా పేర్లు, ముగ్గురికి 3 పేర్లు ఉంటాయన్నట్టు రథానికి. సో జగన్నాథ్ భార్య వచ్చేసి లక్ష్మీదేవి అన్నట్టు, అండ్ లక్ష్మీదేవి పక్కనే ఉంటుంది అదే గుడిలో. సో ఇలా రథయాత్ర అనేది చాలా మంచిగా జరుగుతుంది. సో ఇలా ఏంటంటే ఫస్ట్ డే, మనం ఇప్పుడు వీడియోలో చూసేది ఏంటంటే ఫస్ట్ డే రథయాత్ర అన్నట్టు. ఫస్ట్ డే రథయాత్ర ఏం జరుగుతుంది, ఈ స్టోరీ ఏంటి అనంటే, మీరు చూస్తుంటే నార్మల్గా ఏంటంటే తనకి సిస్టర్ ఉంటుంది కదా దేవి సుభద్ర అని, ఆమె అంటుంది వాళ్ళ అన్నయ్యని ఇలా ఒక కోరిక కోరుతుంది. అంటే రకరకాలుగా స్టోరీస్ అయితే ఉంటాయి. నాకు తెలిసిన స్టోరీ ఏంటంటే వాళ్ళని ఒక కోరిక కోరుతుంది ఏంటంటే, ఈ ప్రదేశాన్ని చూద్దాము అనేసి ఒక వెకేషన్ లాగా తీసుకెళ్ళామని అంటుంది. సో ఆ వెకేషన్ వచ్చేసి వాళ్ళు ఇక్కడ జగన్నాథ్ టెంపుల్ ఉన్న ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర గుండీచా మందిర్ అనేది ఏదో ఒక టెంపుల్ అయితే ఉంటుంది, కనకదుర్గ మందిర్. ఇక్కడ హైదరాబాద్లో అయితే కనకదుర్గ మందిర్. సో ఫస్ట్ డే రథయాత్ర వచ్చేసి నేను ఆ విలేజ్లో చూపించాను. నేను ఫస్ట్ డే వచ్చేసి బంజారా హిల్స్ వెళ్ళలేదు. సో ఇది వచ్చేసి 9th డే రథయాత్ర అన్నట్టు, అంటే బహుడా అన్నట్టు. సో బహుడా అంటే రిటర్న్ జర్నీ అన్నట్టు. సో వాళ్ళు గుండీచా మందిర్ నుంచి జగన్నాథ్ టెంపుల్కి రిటర్న్ అవుతారు అదే రథంలో. సో ఇది 9th డే సెలబ్రేషన్ అన్నట్టు. సో నేను హైదరాబాద్లో వెళ్ళాము, కానీ ఆ రోజు మాత్రం చాలా రెయిన్ అయితే, అసలు మీరు రీసెంట్లీ చూస్తుంటే హైదరాబాద్లో కంటిన్యూగా రెయిన్ వస్తూనే ఉంది. బట్ మేము ఇంకా నార్మల్గా వెళ్ళాలనిపించింది, ఎప్పటి నుంచో అనుకున్నాము వెళ్ళాలనేసి వెళ్ళాము. సో టెంపుల్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు, అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ వుడెన్ టెంపుల్ అన్నట్టు. ఎక్సెప్ట్ బౌండరీ వాల్, మధ్యలో ఉన్న టెంపుల్స్ అన్ని వుడ్తో కన్స్ట్రక్ట్ చేశారు. సో నాకైతే, నేను ఫస్ట్ టైం ఇంతకుముందు 2 టైమ్స్ వెళ్ళాను, చాలా మంచిగా అనిపించింది. నార్మల్గా ఫెస్టివల్స్కే వెళ్ళాను, అండ్ చాలా క్రౌడ్ అయితే చాలామంది వస్తారు ఈ టెంపుల్కి. మీరు నార్మల్గా కేబీఆర్ పక్కనే ఉంటుంది అన్నట్టు, ఈ బౌండరీ లైన్కి దగ్గరలోనే ఈ టెంపుల్ ఉంటుంది. సో ఎవరైతే ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి, వెరీ పీస్ఫుల్ లొకేషన్. ఇది వచ్చేసి ఎంట్రన్స్, నార్మల్ మనము జగన్నాథ్ టెంపుల్ ఎంట్రన్స్ అన్నట్టు. సో ఇక్కడ నాకేంటంటే టెంపుల్ని ఇప్పుడు చాలా రథయాత్ర కాబట్టి మంచిగా డెకరేట్ చేశారు, మొత్తం టెంపుల్ని పెయింటింగ్ కూడా చేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ ఎంట్రీ అన్నట్టు. సో ఇప్పుడు వర్షం ఉండడం వల్ల జనాలు తక్కువ ఉన్నారు, కానీ నేను ఇంతకుముందు నార్మల్గా శివరాత్రికి వెళ్ళాను, అసలు ఫుల్ టెంపుల్ వచ్చేసి జనాలే ఉండే, క్రౌడ్ అయితే చాలా ఉండే. అండ్ ఈ వాల్స్లో మీకు కనిపిస్తున్నాయి కదా విష్ణు యొక్క దశావతారం అన్నట్టు, అంటే 10 అవతారాలు చాలా మంచిగా పెయింటింగ్ చేశారు, 3Dలో ఉన్నాయి,
బాగున్నాయి అన్నట్టు. చాలామంది ఇక్కడ ఉండి లైన్స్ అంటే ప్రతి ఒక్క రూపం దగ్గర ఫోటోస్ తీసుకుంటారు అన్నట్టు. సో మీరు నార్మల్గా ఇప్పుడు నేను జగన్నాథ్ రథయాత్ర స్టోరీ వచ్చేసి ఫస్ట్ డే ఏం జరుగుతుంది అని చెప్పాను. వాళ్ళు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కలిసి వెకేషన్కి వెళ్తారు కదా, అండ్ 9th డే రిటర్న్ అవుతారు అన్నట్టు. సో 9th డేకి మధ్యలో ఒకటి ఇంకొకటి 5th డే కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది, హెరా పంచమి అనేది. సో హెరా పంచమి ఏంటంటే లక్ష్మీదేవి కొంచెం కోపం అవుతుంది అన్నట్టు, నన్ను తీసుకెళ్లకుండా ఓన్లీ వీళ్ళే వెళ్ళారేంటి వెకేషన్కి అనేసి. సో లక్ష్మీదేవి గుండిచా మందిర్కి వస్తుంది అని తెలిసేసి జగన్నాథ్ వచ్చేసి క్లోజ్ చేస్తాడు అన్నట్టు గుండిచా మందిర్ తలుపులని. సో లక్ష్మీదేవి కోపంతో నార్మల్గా ఒక తాడు లాంటిది తీసుకొని నార్మల్గా ఖండించడం అన్నట్టు రథాన్ని ఇలా కూల్చడానికి అలా ట్రై చేస్తుంది అన్నట్టు 5th డే. సో బట్ ఎంట్రీ అయితే వెళ్ళలేదు అన్నట్టు, మళ్ళా రిటర్న్ జగన్నాథ్ టెంపుల్కి వచ్చేసి టెంపుల్లో ఉంటుంది అన్నట్టు. సో ఆ టైంలో జగన్నాథ్ ఏం చేస్తారంటే టెంపుల్లో దేవుడు ఉండడు కాబట్టి లక్ష్మీదేవిని జగన్నాథ్ టెంపుల్లో పెట్టి పూజిస్తారన్నట్టు. సో ఇప్పుడు వచ్చేసి మేము 9th డే వెళ్ళాము. సో ఇది ఈవినింగ్ 7కి అలా వెళ్ళాము. సో యాక్చువల్లీ కల్చరల్ ఈవెంట్స్ కూడా ఉండేవి, బట్ ఈ రెయిన్ కంటిన్యూగా ఉండడం వల్ల ఆ ఈవెంట్స్ స్టాప్ చేశారు. మేము వెయిట్ చేసాం యాక్చువల్లీ ఉంటుందేమో చూద్దాం ఈ బ్లాగ్లో చూపించవచ్చు కానీ, బట్ చేయలేదు అన్నట్టు. సో చూసారు కదా ఈ టెంపుల్ ఏరియా వచ్చేసి ఎంత పీస్ఫుల్గా ఉందో. మోస్ట్లీ అంటే మేము చూసాము ఇది వచ్చేసి ఒరిస్సా వాళ్ళకి చాలా పెద్ద ఫెస్టివల్ అన్నట్టు. సో వాళ్ళకి నార్మల్గా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ అన్నట్టు, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కటి. ఇప్పుడు తెలంగాణకి అయితే బోనాలు బతుకమ్మ ఎలా ఇంపార్టెంట్ ఉందో ఒరిస్సా వాళ్ళకి చాలా పెద్ద ఫెస్టివల్. అండ్ ఎవరైతే జగన్నాథ్ని నమ్మే ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ ఈ ఫెస్టివల్ని వచ్చేసి చాలా చేసుకుంటారు అన్నట్టు. అండ్ ఇవి వచ్చేసి హైదరాబాద్లో ఉన్న రథాలు అన్నట్టు. సో మీరు చూసారు కదా 3 రథాలు ఎక్కడైనా కానీ మోస్ట్లీ 3 పెడతారు. ఎక్కడైతే అంటే నార్మల్గా హైదరాబాద్లో ఇంకొక కొన్ని టెంపుల్స్లో కూడా ఇస్కాన్ టెంపుల్స్లో కూడా రిపేర్ జరుపుతారు అన్నట్టు. సో ఈవినింగ్ మేము దర్శనానికి వచ్చాము, వర్షం వస్తుంది. సో ఎవ్రీవన్ ఇంకా అలా అంబ్రిలా పెట్టుకునే వస్తున్నారు అన్నట్టు. సో ఇక్కడ మీరు ముందుగా చూసింది బలభద్రుడు అన్నట్టు, మధ్యలో ఉన్నది సుభద్రాదేవి, అండ్ చివరగా ఉన్నది మనకి జగన్నాథుడు అన్నట్టు. సో ఇక్కడ జగన్నాథుడు అన్నట్టు. సో వీళ్ళ రథానికి కూడా ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది అన్నట్టు. సో జగన్నాథ్ రథం వచ్చేసి యెల్లో అండ్ రెడ్లో ఉంటుంది, అలా 3 డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తారు. ఇక్కడైతే చాలా చిన్నగానే ఉన్నాయి బట్ క్యూట్గా ఉన్నాయి అనిపించింది. సో మీరు నార్మల్గా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేయండి జగన్నాథ్ రథయాత్ర అనేది ఎంత పెద్దది అనేసి. సో పూరి జగన్నాథ్ వెళ్ళిన వాళ్ళకి ఆ టైంలో మాత్రం అస్సలు ఇంకా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అన్నట్టు. అక్కడ ఉన్న జనాలు అసలు అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ అక్కడ చాలామంది ఆ రథయాత్ర టైంలో వస్తారని విన్నాను. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి ఎప్పుడైనా రథయాత్ర టైంలో, చాలా బాగుంటుంది. నేనైతే యూట్యూబ్లో చూశాను లైవ్లో, చాలా బాగుంది అన్నట్టు. సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అన్నట్టు. సో హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ నేను చేద్దామనుకుంటున్నాను. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.